ఫుల్ స్టాక్ జావా డెవలపర్. ఫుల్ స్టాక్ జావా డెవలపర్ కోర్సు విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. నాట్ ఓన్లీ గివింగ్ ద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ కోర్స్ కంటెంట్స్, విల్ గివ్ ద యాన్ శాంపిల్ ప్రాజెక్ట్ ఇస్ ఆల్సో. ఓకే, శాంపిల్ ప్రాజెక్ట్ ఆల్సో. సో అవర్ డిస్కషన్ విల్ స్టార్ట్స్ విత్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ స్టాక్. సార్, ఐ నో ఆల్రెడీ జావా డెవలపర్ బట్ ఐ హావ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ స్టాక్? ద కంప్లీట్ అప్లికేషన్, కంప్లీట్ అప్లికేషన్ డెవలప్మెంట్ క్వాలిటీ యాజ్ ఫుల్ స్టాక్. కంప్లీట్ అప్లికేషన్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంప్లీట్ అప్లికేషన్? ఎవ్రీ అప్లికేషన్ మెయిన్లీ వీ హ్యావ్ టూ పార్ట్స్. సో కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ పార్ట్స్. వెన్ వీ డెవలప్ యాన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ పార్ట్స్ క్వాలిటీ యాజ్ ఫుల్ స్టాక్. సో యు ఆర్ ద పర్సన్, యు హ్యావ్ నాలెడ్జ్ టు డెవలప్ యాన్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ అండ్ బ్యాక్ ఎండ్ పార్ట్. యువర్ క్వాలిటీ యాజ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఏమని కాల్ చేస్తాండి మిమ్మల్ని? ఫుల్ స్టాక్ డెవలప్. సో ద రోల్ ఈజ్, సార్ విచ్ రోల్ ఐ ఆమ్ ఎలిజిబుల్ టు అప్లై అండ్ విచ్ రోల్ ఐ ఆమ్ ఎలిజిబుల్ టు వర్క్? ద రోల్ ఈజ్ యాజ్ యూజువల్లీ ఫుల్ స్టాక్ జావా డెవలపర్. వై యూ కాల్ ఇట్ యాజ్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్? యు ఆర్ యూజింగ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ జావా. సో వాట్ ఈజ్ ఎన్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఎవరి రోల్ హ్యావింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ యూ గెటింగ్ ద జాబ్ యాజ్ ఎ ఫుల్ స్టాక్ జావా డెవలపర్? వాట్ ఈజ్ మై డే టు డే యాక్టివిటీస్? వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ? టు డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్స్. టు డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకండి, మీకు జాబ్ వచ్చిన తర్వాత ఫుల్ స్టాక్ జావా డెవలపర్గా మీరు చేయాల్సిన పని ఏంటి? టు డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్స్. సో బిఫోర్ డెవలపింగ్ ద అప్లికేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ నో అబౌట్ వాట్ ఈజ్ యాన్ అప్లికేషన్. అసలు అప్లికేషన్ అంటే తెలిస్తే కదా దాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలిసేది. డూ యూ నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అప్లికేషన్? చెప్పండి. యాప్స్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ఎన్ అనదర్ నేమ్ ఆఫ్ అప్లికేషన్. వి కాల్ ఇట్ యాజ్ ఇన్ ద సింపుల్ ఫామ్ యాప్స్. ద డెఫినేషన్ ఈజ్, లిజన్, ఎన్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎన్ ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ ఆర్ ఇట్ ఈజ్ ఎన్ ఇంటర్ఫేస్ ఆర్ మీడియేటర్ బిట్వీన్ క్లయింట్ అండ్ ఎండ్ యూజర్. బిట్వీన్ క్లయింట్ అండ్ ఎండ్ యూజర్ క్వాలిటీ యాజ్ అప్లికేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అప్లికేషన్? ఇంటర్ఫేస్ ఆర్ మీడియేటర్ బిట్వీన్ క్లయింట్ అండ్ హౌ ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్. ఐ విల్ గివ్ వన్ శాంపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ రెడీ టు లిసన్ యాన్ జావా డెమో క్లాస్, రైట్? మీరు జావా డెమో క్లాస్ వినాలనుకుంటున్నారు. యూ హ్యావ్ టూ ఆప్షన్స్ కదా. వాట్ ఆర్ ద టూ ఆప్షన్స్? ఆన్లైన్, అంతే కదండి, ఆన్లైన్, ఆఫ్లైన్. సో విచ్ వన్ యు ఆర్ చూసింగ్? ఆఫ్లైన్. సో ఇన్ ద ఆఫ్లైన్ మోడ్ రైట్ నౌ ఆర్ యూ యూజింగ్ ఎనీ అప్లికేషన్స్? మీరు ఏమైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నారా? హౌ యూ ఇంటరాక్ట్ టు ద ట్రైనర్? ఫేస్ టు ఫేస్ డైరెక్ట్లీ, నో మీడియేటర్, నో ఇంటర్ఫేస్ బిట్వీన్ అస్. మీకు మాకు మధ్య ఏమైనా ఇంటర్ఫేస్ ఉన్నారా? మీడియేటర్ ఉన్నారా? నో, యు ఆర్ డైరెక్ట్లీ లిసన్ మై క్లాస్.
సో సమ్వన్ ఈజ్ చూసింగ్ యాన్ ఆన్లైన్ మోడ్, సమ్వన్ ఆన్లైన్ చూస్ చేసుకున్నారు కదా. సో హౌ దే ఇంటరాక్ట్ టు ట్రైనర్, హౌ దే కనెక్ట్ టు ద ట్రైనర్ బై యూజింగ్ యాన్ గూగుల్ మీట్. వాట్ ఈస్ దిస్ అప్లికేషన్ అండి? సో ఇట్ ఈస్ యాన్ యూఆర్ఎల్. నువ్వు ఈ క్లాస్ కనెక్ట్ కావాలంటే నీకు యూఆర్ఎల్ పంపించాలి కదా. సో హియర్ దిస్ అప్లికేషన్ ఈజ్ యాన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ట్రైనర్ అండ్ స్టూడెంట్ ఎండ్ యూజర్. దట్ ఎండ్ యూజర్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్. ఈ సిచ్యువేషన్ లో ఈ అప్లికేషన్ ట్రైనర్ కి ఎండ్ యూజర్ కి మధ్యలో ఇంటర్ఫేస్ లాగా, మీడియేటర్ లాగా, నార్మల్ గా మీడియేటర్ అంటాము, సాఫ్ట్ మాట్లాడుకోవాలంటే ఇంటర్ఫేస్ అంట. దట్ ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్. వాట్ ఇస్ దిస్ వన్? గూగుల్ మీట్ ఈజ్ యాన్ అప్లికేషన్. ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ లిజన్, యువర్ రెడీ టు పర్చేజ్ యాన్ ల్యాప్టాప్. నేను జావా నేర్చుకోవాలనుకుంటున్నా, ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలి. సేమ్ టూ ఆప్షన్స్ కదండి. వాట్ ఆర్ ద టూ ఆప్షన్స్? ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ షాప్కి వెళ్తారు, మీకు కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకుంటారు, మనీ పే చేస్తారు, ప్రొడక్ట్ తీసుకుంటారు. ఎనీ మీడియేటర్, ఎనీ ఇంటర్ఫేస్, యు ఆర్ చూసింగ్ ద సేమ్ ఆన్లైన్ మోడ్. ఇది నీడి అన్ అప్లికేషన్ ఆర్ నాట్? సో ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ ఐఎమ్ యూజింగ్ అమెజాన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద అమెజాన్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ల్యాప్టాప్స్. యు ఆర్ సెర్చింగ్ ఫర్ ల్యాప్టాప్. నౌ టెల్ మీ హియర్ హూ ఈజ్ సెల్లర్ హియర్? డెల్. డెల్ ఈజ్ సెల్లర్. యు ఆర్ ద కస్టమర్. యు హ్యావ్ మనీ, దే హ్యావ్ ప్రొడక్ట్. నార్మల్లీ పర్చేజ్ కి సెల్లర్ కస్టమర్ ఇద్దరు సరిపోతారు కదా. యు ఆర్ గివింగ్ ద మనీ, దే ఆర్ గివింగ్ ద ప్రొడక్ట్, ఎక్స్చేంజ్ ఇట్. బట్ హియర్ హూ ఈజ్ యాన్ అమెజాన్? డెల్ అనేవాడు సెల్లర్ అండి, మీరు కస్టమర్. అదే మీరు షాప్కి వెళ్తే సెల్లర్ కస్టమర్ ఇద్దరు సరిపోతారు కదా, దాని మధ్యలో ఆయన మీడియేటర్ అవసరమా? హూ ఈజ్ ద అమెజాన్? హియర్ అమెజాన్ ఈజ్ యాన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ సెల్లర్ అండ్ సెల్లర్ కి కస్టమర్ కి మధ్యలో ఇంటర్ఫేస్ ని అమెజాన్ అంటారు. వాట్ ఈజ్ యాన్ అమెజాన్? ఇట్ ఈజ్ యాన్ అప్లికేషన్. వాట్ ఈజ్ యాన్ అమెజాన్? ఇట్ ఈజ్ యాన్ అప్లికేషన్. సో యాజ్ ఏ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్. అర్థమైందా? వాట్ ఈజ్ యాన్ అప్లికేషన్? అండర్స్టాండ్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్? సో డూ యూ నో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? ద ఫస్ట్ వన్ ఈజ్ వెబ్ అప్లికేషన్. ఫస్ట్ వన్ ఏంటండి? వెబ్ అప్లికేషన్. ద వెబ్ అప్లికేషన్ వీఆర్ యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రౌజర్. వెబ్ అప్లికేషన్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి? బ్రౌజర్. దెన్ యూఆర్ఎల్. యూ కాల్ ఇట్ యాస్ అడ్రస్ ఆర్ లింక్. లింక్ అంటాం, అడ్రస్ అంటాం కదా. సో బ్రౌజర్ ఉండాలి, అడ్రస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ వెబ్ అప్లికేషన్ ఉండాలనుకోండి, నా దగ్గర గూగుల్ క్రోమా, మొజిల్లానా, ఏజ్ ఏదో ఒక బ్రౌజర్ ఉండాలి. యూఆర్ఎల్ ఏంటండి? www.amazon.in. ఈ బ్రౌజర్ తో యూఆర్ఎల్ తోటి యాక్సెస్ తీసుకుంటాం. ద సెకండ్ వన్ ఈజ్ డెస్క్టాప్ ఆర్ స్టాండ్ ఎలోన్ అప్లికేషన్. డెస్క్టాప్ ఆర్ దిస్ అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ డౌన్లోడ్ ఇట్ అండ్ ఇన్స్టాల్, దెన్ ఓన్లీ యూజ్. డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్పుడే యూజ్ చేస్తారు. సార్ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై సిస్టమ్ ఐ హ్యావ్ ఎంఎస్ వర్డ్. బిఫోర్ యూజింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఇట్. అంతే కదా, డైరెక్ట్ మనం ఎంఎస్ వర్డ్ ని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసేస్తామా? నో అండి, బికాస్ ఇట్ ఈజ్ యాన్ డెస్క్టాప్ ఆర్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. ద థర్డ్ వన్ ఈజ్ మొబైల్ ఆర్ మైక్రో అప్లికేషన్. ఇఫ్ యు ఆర్ డెవలప్ ఎన్ అప్లికేషన్ ఫర్ స్మాల్ డివైజెస్ లైక్ మొబైల్స్ ఆర్ ట్యాబ్స్, ఐపాడ్స్,
These applications called it as mobile or micro applications. As a full stack Java developer, you are able to develop web application, desktop application, mobile or micro applications. Clear? Up to now clear? What is full stack? What is your role? What is your responsibility? What is an application? What are the different types of applications? Now, every application, mainly we have how many parts? And two parts. Every application, mainly we have how many parts? Two parts. So listen, what are the two parts we have? Online students, please unmute it. Please mute it. And what are the two parts? The first one is S. Front end part of application. And the second one is back end part of application. Front end part of application and back end part of the. Let's we discuss here one by one in few days. The first one is front end part of application. What is a front end? What is a front end? The front end part is a GUI part. Tell sir, graphical user interface or user interface part. Graphical user interface or user interface part. This part is accessed and used by end user and also front end developer. Who develops this part called as front end developer, and also this part is accessed by end user. E front end part ne front end developer access chesukochu plus end user kuda access chesu. Now I am opening this Amazon application. Who I am here? Neen evarandi developer end user. So as a end user you can access it. Front-end part is GUI or UI part. In this graphical user interface part, we have images, text, audio, video, animations, graphics, etc. Combination of these all are some quality as front-end. In one page, it is the combination of all images, text, audio, video, animation, graphics. Quality as front end. No need to all pages having all. Some is also quality as front end. For example, let's go with one page. It's the same example of Amazon page. See here. This is a front end part. Yes? What is this one? Image. Intended it? Image agar. You can graphic card animate it. Yes. So having the image, you can graphic card animate it also. Right? Image on the graphic card animate. Text. Text is nothing but combination or collection of capital A to Z, small A to Z, 0 to 9 digits, and also special symbols. All are some quality as text. What is this one? Text. Images vachini andi, text vachindi, animations vachini, graphics vachini. The remaining is audio and video. Let's play the audio and video. Presenting Dell 15 laptop. It is available in 256 gigabytes, 512 GB, and 1 TB plus 256 GB size variants. Shall we call it as this page is the front end part? Okay, no need to all pages having all. Gurtu pettukondi. Sari ippudu oka page lo mari ikkada ee image ledu kada, video ledu kada. Is it front end part? Combination of all or some. Ippudu ee page undandi. Which page it is here? Front end page. In this page having the text, images, no audio, no video, no animations, no. But still it is also front end page. So who develops this front end page? The person called it as front end developer.
how they develop by using an front end technologies. Ela develop chestarandi? What are the different front end technologies we are using? HTML, hypertext markup language, CSS, cascading style sheets, JavaScript, jQuery, Java query, bootstrap. ఇక్కడ HTML, CSS, JavaScript, front end technologies. Bootstrap is basic front end framework. Basic front end framework. మీరు నార్మల్ గా ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోదు. సార్ ఇన్ దిస్ వన్ ఐ వాంట్ ఎన్ అడ్వాన్స్డ్ ఫ్రేమ్ వర్క్ దట్ ఈస్ ఎన్ రియాక్ట్ అండ్ యాంగులర్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ ఎన్ రియాక్ట్ జేస్ వీల్ ప్రొవైడ్ ఇట్. సార్ ఐ వాంట్ ఎన్ యాంగులర్ వీల్ ప్రొవైడ్ దట్ వన్ ఈస్ ఆల్సో. రియాక్ట్ జేస్ అండ్ యాంగులర్ బోత్ ఆర్ అడ్వాన్స్డ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ ఎండ్ సపరేట్, బ్యాక్ ఎండ్ సపరేట్. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్. ఓకేనా? సో హియర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ టు రైట్ యాన్ ఫ్రంట్ ఎండ్, వి కాల్ ఇట్ యాజ్ ఫ్రంట్ ఎండ్ కోడ్ అండి. ఏమంటారు? ఫ్రంట్ ఎండ్ కోడ్ ఆర్ ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అంటారు, స్క్రిప్ట్ అంటారు. హెచ్టిఎంఎల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు, జావా స్క్రిప్ట్. ఓకేనా? సో యాజ్ ఏ ఎండ్ యూజర్ యు ఆర్ ఏబుల్ టు సీ ద ఫ్రంట్ ఎండ్ స్క్రిప్ట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఈ పేజ్ కి ఫ్రంట్ ఎండ్ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, కెన్ బి సీ సార్ అంటే, రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఇన్స్పెక్ట్ ఇన్ దిస్ పేజ్, లెట్స్ అబ్జర్వ్ వేర్ దిస్ ఇమేజ్ ఆర్ స్టోర్డ్. క్లిక్ ఆన్ దిస్ ఇమేజ్, వేర్ ఇస్ ద ఇమేజ్? ఓకే, సో హౌ ఐ యాక్సెస్ దిస్ ఫ్రంట్ ఎండ్ కోడ్ యాజ్ ఏ ఎండ్ యూజర్? యాజ్ ఏ ఎండ్ యూజర్ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ ద కోడ్, ఐఎమ్ అన్ఏబుల్ టు మాడిఫై ఇట్. సార్ ఈ పేజ్ లో ఈ ఇమేజ్ తీసి నేను వేరే ఇమేజ్ ఇన్సర్ట్ చేయొచ్చా? యాక్సెస్ ఇట్ ఓన్లీ, అన్ఏబుల్ టు మాడిఫై. ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ఇట్ యూ మస్ట్ బి యువర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అర్థమైందండి? ఈ పార్ట్ ని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ అంటారు. The technologies are HTML, CSS, JavaScript, jQuery, Bootstrap, React.js and Angular. Clear? Up to now, any doubts? Online students, make this. Shall we go with the second part? Backend part of application. The important part point is this backend part is only accessed by backend developer. Sir, I am the end user. Can I access the backend part? No. In this web page, which part it is in? Front end part. Which part it is in? Front end part. Where is the backend part? You are the end user. You are unable to access it. Understand? If you want to access the backend part of this page, you must be you are the backend developer. This backend part is divided into two parts. The first one is coding or functional or programming part. What is the first part? Coding or functional or programming part. The second part is, what is this one? Yes, database part. These two are backend part of the application. Coding or functional or programming and database part. This is the first part, coding or functional or program. This programming part or coding part, we are able to develop with the help of programming languages. How we develop? With the help of programming languages. Sir, what are the different programming languages available? చెప్పండి. సి, సి ప్లస్ ప్లస్, ఎస్ జావా, డాట్ నెట్, పైథాన్, ఇంకా జావా స్క్రిప్ట్ కానివచ్చు, రూబీ కానీ, డిపార్ల్ కానీ, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇన్ దోస్ ఆల్ విచ్ వన్ వీఆర్ చూసింగ్? జావా. విచ్ వన్ యూఆర్ చూసింగ్? జావా. గుర్తుపెట్టుకోండి.
If you are the full stack Java developer, when you are developing the front end part, you are treated as a front end developer. మీరు ఫ్రంట్ ఎండ్ పార్ట్ డెవలప్ చేస్తుంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారండి? ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ అండ్ కోడింగ్ పార్ట్ యు ఆర్ ద జావా డెవలపర్. సో నౌ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ జావా డెవలపర్. ఓకే, వాట్ ఈజ్ యన్ జావా? ఇట్ ఈజ్ యన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వీఆర్ యూజింగ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు డెవలప్ యాన్ కోడింగ్ ఆర్ ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్. ఎనీ అప్లికేషన్, ఐదర్ వెబ్ ఆర్ డెస్క్టాప్ ఆర్ మొబైల్, ఎనీ అప్లికేషన్. ఓకే అండి, దిస్ జావా ప్రోగ్రామ్. హియర్ వీ యూ హ్యావ్ వన్ క్వశ్చన్, సార్ హియర్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ హ్యావ్, బట్ వై యు ఆర్ చూసింగ్ అండ్ జావా ఓన్లీ? వై నాట్ సి, సి ప్లస్ ప్లస్, పైథాన్, డాట్ నెట్, జావా స్క్రిప్ట్, రూబీ, పర్ల్? వై యు ఆర్ చూసింగ్ జావా? బికాస్ ద ఫీచర్స్ ఆఫ్ ద జావా, ద శాంపుల్ ఫీచర్స్ ఆర్ Java is one of the oldest programming language. Nearly 3 billion of people using Java programming language, right? The SAP features are simple programming language, robust programming language, interpreted programming language, multi-threaded programming language. It supports an garbage collection. It supports an exception handling. Okay, the syntaxes of Java programming language is very easy to learn. Okay, now plus it is a platform independent programming language. You develop one application in one environment, you can use that one into different environments. For example, Windows operating system develop this, you can use Linux and different Mac also. Different browser support, different ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్స్, డిఫరెంట్ హార్డ్వేర్ ఎన్విరాన్మెంట్స్ ఇట్ విల్ సపోర్ట్. రైట్ వన్స్ రన్ ఎనీవే, ఒక దగ్గర డెవలప్ చేసి రన్ ఇన్ డిఫరెంట్ సిస్టమ్స్. జావా ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ హ్యావింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఫర్ దీస్ ఆల్ ఫీచర్స్ వీఆర్ చూసింగ్ ద జావా. దిస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డివైడ్ టు two parts. What are the two parts? Core Java and two parts. And first learn the core Java, then learn the yes first of all core Java nechukovali, tarvata advanced Java nechukovali. Now tell me, the name of the core is, the meaning of the core is basic. యాక్చువల్లీ హూ ఆర్ ద ఆడియన్స్ ఆఫ్ జావా? ఎవరు సార్ జావా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే? ద పర్సన్స్ హూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ సి అండ్ సి ప్లస్ ప్లస్. జావా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలండి? సి, సి ప్లస్ ప్లస్. బట్ నవ్ డేస్ ఆల్ ఆఫ్ ద డైరెక్ట్లీ గో టు ద జావా కదా. సో బట్ హౌ దే లెర్న్ ద జావా డైరెక్ట్లీ వితౌట్ సి, సి ప్లస్ ప్లస్? Because the Java, in the Java, first of all, we are discussing about the basic concepts of C and C++. C, C++ lo unna basic concepts first discuss chesi, then we will go with the loops concepts. Appude manam loops concepts lo keltho. So, meeku akkada raakapoyina kuda, meeru ikkada nechukotaniki chance. Anduke meeru direct ga Java ku vachina kuda nechukovali. Sir, what are the different basic concepts you are covered into core Java? Okay, history of the Java, features of the Java, differences between C, C++ and Java. Okay, Java installation, Java path setting. How to write Java programs by using traditional editors. Traditional editors le em undiyandi? Notepad. Notepad execution. And advanced editors. IDE. Eclipse. How to create a project. How to create a package. How to create a class on Eclipse. Java tokens. The Java tokens, in the Java tokens,
ఏమిటండి? కీవర్డ్స్, వేరియబుల్స్, ఐడెంటిఫైర్స్, కాన్స్టెంట్స్, లిటరల్స్, డేటా టైప్స్, టైప్ కన్వర్షన్స్, ఎర్రర్స్, కామెంట్స్, ఓకేండి, ఆపరేటర్స్, ఇంకా కండిషన్స్, లూప్స్. ఆపరేటర్స్ చెప్పిన కదా, ఆపరేటర్స్, కండిషన్స్, లూప్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. తెలుసా జంపింగ్ స్టేట్మెంట్? బ్రేక్ అండ్ కంటిన్యూ, ఎరేస్, స్ట్రింగ్స్. సో అప్ టు హియర్ దీస్ ఆల్ ఆర్ వి కవర్డ్ ఇన్ టు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద జావా. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ లో వస్తాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ పార్ట్, ద అనదర్ పార్ట్ ఈజ్ లూప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. ద ఫస్ట్ థింగ్స్ ఆర్ క్లాస్ అండ్ ఏమిటండి, ఫస్ట్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్, డేటా హైడింగ్, మెథడ్ ఓవర్ లోడింగ్. విన్నారా? మెథడ్ ఓవర్ రైడింగ్, ఇంటర్ఫేస్, ఎన్క్యాప్సులేషన్, గార్బేజ్ కలెక్షన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇక్కడ వరకు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎందులో వస్తాయి? హూప్స్ కాన్సెప్ట్స్ లో వస్తాయి. దిస్ ఈజ్ యాన్ బేసిక్ పార్ట్ ఆఫ్ ద జావా. మీరు జావా నేర్చుకోవాలంటే కోర్ జావాలో స్ట్రాంగ్ ఉండాలి. కోర్ జావా వస్తే అడ్వాన్స్డ్ జావా ఈజీగా నేర్చుకోవచ్చు. నియర్లీ 45 to 50 డేస్ డ్యూరేషన్ ఉంటుందండి ఫ్రమ్ స్క్రాచ్ ఆన్వర్డ్స్. సార్ నేను ఇప్పుడు జావా నేర్చుకుంటున్నా, నాకు అసలు జీరో. రైట్ నో యు ఆర్ ఇన్ ద జీరో నాలెడ్జ్ ఆన్ జావా. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్ జావా యు గెట్ ద ఆల్ బేసిక్ లెవెల్ నాలెడ్జ్. దెన్ యు ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద అడ్వాన్స్డ్ జావా వెరీ ఈజీ అండ్ సింపుల్ మేనర్. ఏది రావాలన్నా, సార్ ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు లెర్న్ పైథాన్, ఐ వాంట్ టు లెర్న్ ఎన్ డాట్ నెట్, ఏదైనా, ఐ వాంట్ టు లెర్న్ ఎన్ మిషన్ లెర్నింగ్, ఎనీథింగ్ యూ కెన్ లెర్న్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ కోర్ జావా. బేసిక్, వాట్ ఈస్ డేటా టైప్, వాట్ ఈస్ వేరియబుల్, వాట్ ఈస్ ఆపరేటర్, వాట్ ఈస్ ఇఫ్ కండిషన్, వాట్ ఈస్ ఎల్స్ కండిషన్, వాట్ ఈస్ ఫర్ లూప్, వైల్ లూప్, ఎరే, స్ట్రింగ్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అన్ని స్ట్రాంగ్ ఉండాలి. అండర్స్టూడ్? దెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ పార్ట్ ద సెకండ్ వన్ ఈజ్, వాట్ ఇస్ ద సెకండ్ వన్? అడ్వాన్స్డ్ జావా పార్ట్. ఇన్ దిస్ అడ్వాన్స్డ్ జావా పార్ట్స్ ద టాపిక్స్ వీఆర్ కవర్డ్ హియర్ ఆల్ అడ్వాన్స్డ్ లెవెల్ లైక్ సర్వ్లెట్స్, ఆప్లెట్స్, మల్టీ థ్రెడింగ్, ఫైల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, జేడిబిసి. తెలుసా జావా డేటాబేస్ కనెక్షన్, జేఎస్పి, జావా సర్వర్ పేజ్ కనెక్షన్స్. ఓకేనా? ఆల్ అడ్వాన్స్డ్ లెవెల్. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా కనెక్ట్ చేయాలి, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలి, డేటాబేస్ నుంచి కోడ్కి ఎలా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు ఈ అప్లికేషన్లో వర్క్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ పేజ్ ఉంది అనుకోండి, ఇది ఫ్రంట్ ఎండ్ పేజ్ కదా. ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుందండి? డేటాబేస్లో ఉంటుంది. ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? డేటాబేస్లో ఉంటుంది. నువ్వు ఇప్పుడు డేటాబేస్లోకి వెళ్ళి రావాలి అంటే, చెక్ చేసుకోవాలంటే ఫంక్షనాలిటీ కావాలి. ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ కావాలి, డేటా స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ కావాలి, ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవడానికి జావా కోడ్ కావాలి. ఇప్పుడు చూడండి, మీరు క్లిక్ ఆన్ బైనో, బైనో ఈజ్ ఫంక్షనాలిటీ ఆర్ నాట్? వెన్ యూ క్లిక్ ఆన్ ఇట్, ఈజ్ ఇట్ వర్కింగ్, ఈజ్ ఇట్ వర్క్ ఆర్ నాట్? హౌ ఇట్ ఈస్ వర్క్? యూ షుడ్ రైట్ ద కోడ్ హియర్. ఇప్పుడు చూడండి, వెన్ ఐ ఎంటర్ యాన్ మొబైల్ నెంబర్, హౌ ద మొబైల్ నెంబర్ ఈజ్ స్టోర్డ్? ఈ నెంబర్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? డేటాబేస్ లో. వెన్ ఐ క్లిక్ ఆన్ కంటిన్యూ, పాస్వర్డ్కి వెళ్ళిందా? హౌ ఇట్ మూవ్ ద పాస్వర్డ్? ఇట్ విల్ చెక్ ద డేటాబేస్. వెన్ ఐ ఎంటర్ యాన్ రాంగ్ మొబైల్ నెంబర్, క్లిక్ ఆన్ కంటిన్యూ, డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకుంది కదా. ఆ చెక్ చేసుకోవడం కోసమే మనం కోడ్ రాయాలి. ఆ కోడే కోర్ అడ్వాన్స్డ్ జావాని యూజ్ చేసి రాస్తుంది. క్లియర్? సో దిస్ పార్ట్ ఈజ్ విచ్ పార్ట్ అండి? జావా పార్ట్. దిస్ పార్ట్ ఈజ్ యాన్ జావా పార్ట్.
Okay. The another part is an backend and database part. What is the another part? Database part. If you want to retrieve a data, first of all, you should store into database. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్ పేజ్ కి డేటాబేస్ లేకుండా డేటా రిట్రీవ్ చేస్తామా? ఇప్పుడు మీ మెయిల్ ఐడి ఉంది, మీ మెయిల్ అన్ని స్టోర్ అయి ఉంటాయి కదా ఎక్కడ? డేటాబేస్ లో. మీ ఇన్స్టాగ్రామ్ ఉంది, మీరు ఒక రీల్ స్టోరీని షేర్ చేశారు, స్టోర్ అయి ఉన్నారు లేదా? ఎనీథింగ్ యూ కెన్ స్టోర్ ఇట్ కదా. మీరు వాట్సాప్ లో ఒక మెసేజ్ చూశారు ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? డేటాబేస్ లో. ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ దట్ డేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ స్టోర్ ఇట్. Where you store it? Database. The database is nothing but you are able to store the data, and when you want you are able to retrieve the data. Store and retrieve data are information. చిన్న ఎగ్జాంపుల్ అండి, మీ ఫోన్ లో నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్ సేవ్ చేసుకున్నారా? ఎందుకు సేవ్ చేసుకుంటారు చెప్పండి? ఎవరైనా అవసరమైనప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవటానికి కదా. ఇప్పుడు నేను ఉన్నా అండి, కృష్ణా సార్ అని మీరు నెంబర్ సేవ్ చేసుకున్నారు ఎందుకు? నాతో ఎప్పుడైనా అవసరం వస్తే రావచ్చు, రాకపోవచ్చు. నెంబర్ లేదా ఒకసారి అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర ఉంటుందా? అంటే మీరు రిట్రీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎక్కడ సేవ్ చేసుకోవాలి? డేటాబేస్. ఇప్పుడు మీ మీ సిస్టమ్ మెమరీలో స్టోర్ అయింది కదా, అదే డేటాబేస్. అంటే ఎవ్రీ అప్లికేషన్ కి కంపల్సరిగా బ్యాక్ ఎండ్ లో ఏముండాలండి? డేటాబేస్ ఉండాలి, అప్పుడే స్టోర్ అవుతుంది, రైట్? సో ద ఆపరేషన్స్ యు ఆర్ పర్ఫార్మింగ్ అన్ డేటాబేస్ ఇస్ క్రియేట్. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇన్సర్ట్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మాడిఫికేషన్స్, ఇఫ్ యూ వాంట్ రిట్రీవ్ సెలెక్ట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ డిలీట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ డిలీట్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది, చూడండి ఐఎమ్ కనెక్టింగ్ మై డేటాబేస్ ఓకేనా? చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, విచ్ టేబుల్ ఐ వాంట్ టు చూస్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. వెన్ యూ యూజ్ ఇట్, ఇట్ విల్ రిట్రీవ్ ద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, బికాస్ ఐఎమ్ ఆల్రెడీ స్టోర్డ్ ది స్టూడెంట్ డేటా ఇన్ టు మై డేటాబేస్. సో విచ్ డేటాబేస్ ఐఎమ్ కనెక్టెడ్? మై డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, వాట్ ఈస్ యువర్ నేమ్? సందీప్. బికాస్ నువ్వు స్టోర్ చేసుకుంటేనే రిట్రీవ్ చేస్తావు, స్టోర్ చేసుకోకపోతే రిట్రీవ్ చేస్తావా? ఇప్పుడు అమెజాన్ లోకి వెళ్ళి ల్యాప్టాప్స్ కావాలంటే వస్తుందా రావట్లేదా? అదే సలార్ మూవీ టికెట్స్ అని వస్తుందా, బిర్యానీ అంటే వస్తుందా, ర్యాపిడో అంటే వస్తుందా? ఎందుకు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి అబౌట్ మహాత్మా గాంధీ అంటే డిస్ప్లే చేస్తుంది, మన పేర్లు కొడితే వస్తుందా? ఎలా రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ షుడ్ స్టోర్ ఇట్, దెన్ రిట్రీవ్ ఇట్. ఓకే అండి, ద ఆపరేషన్స్ ఆర్ క్రియేట్, ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్. ఈ క్వాలిటీ యాజ్ క్రూడ్ ఆపరేషన్స్ ఏంటారండి? క్రూడ్. క్రియేట్, క్రియేట్, రిట్రీవ్, అప్డేట్ అండ్ డిలీట్. అప్డేట్ అండ్ డిలీట్. సార్ విచ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్ టు క్రియేట్ ఎన్ డేటాబేస్ టు పర్ఫామ్ ఎన్ ఆపరేషన్స్? ఎస్క్యూఎల్. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ లైక్ వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు జావా ఎలాగో డేటాబేస్ కి ఎస్క్యూఎల్ అలా. దిస్ ఈస్ లాంగ్వేజ్ ఓన్లీ ఎస్క్యూఎల్. ఓకే అండి, ద సాఫ్ట్వేర్ వీఆర్ యూజింగ్ హియర్ ఒరాకిల్. ఎస్క్యూఎల్ ని పర్ఫామ్ చేయడానికి మనకి ఏం కావాలండి? ఒరాకిల్ అనే సాఫ్ట్వేర్, ఒరాకిల్ డిబి అంటారు. ద వర్షన్ వీఆర్ యూజింగ్ 11G. అన్ని సేమ్ అండి.
దానికి డిఫరెంట్ అప్లికేషన్స్. ఓకేనా? ఇప్పుడు మీరు ల్యాప్టాప్ కొనంటే అమెజాన్ పోవచ్చు, ఫ్లిప్కార్ట్ పోవచ్చు, ఇంకో దానికి పోవచ్చు కదా, అలా డిఫరెంట్ టైప్స్. బట్ ఆల్ ఆఫ్ ద థీమ్ ఈజ్ క్రూడ్. ఓకే, ద కమాండ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ఎస్క్యూఎల్ డిడిఎల్ తెలుసా, డేటా డెఫినేషన్ డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, కంట్రోల్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్. ఓకే, ద టాపిక్స్ వీఆర్ కవర్డ్ టు దిస్ డేటాబేసిస్ బేసిక్ కాన్సెప్ట్స్, వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ టేబుల్, రోస్, కాలమ్స్, ఫీల్డ్స్, నార్మలైజేషన్, యాట్రిబ్యూట్స్, ఎంటిటీస్, విన్నారా, రిలేషన్షిప్స్, ఇంకా నార్మలైజేషన్, క్వరీస్, కమాండ్స్, అడ్వాన్స్డ్ టాపిక్స్, వ్యూస్, సబ్ క్వరీస్, జాయిన్స్, ట్రిగ్గర్స్, ఎస్క్యూఎల్ ఆపరేటర్స్, ఎస్క్యూఎల్ ఫంక్షన్స్, ఎస్క్యూఎల్ ఇండెక్సెస్, క్లాజెస్, కన్స్ట్రెయింట్స్. ఆ టాపిక్స్ అన్ని కూడా మీకు ఏ పార్ట్లో వస్తాయి, డేటాబేస్ పార్ట్లో వస్తాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎన్ వన్ మోర్ పార్ట్, దిస్ ఈజ్ ఎన్ వన్ మోర్ పార్ట్. సో ఐ విల్ గివ్ ద కన్క్లూజన్, లిసన్. సో ఫైనల్లీ హియర్ యు ఆర్ లెర్నింగ్ ద త్రీ పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్. ఓకే అండి, సెకండ్ వన్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ లో ఏమి నేర్చుకుంటున్నారండి? కోడింగ్, ఇంకోటి డేటాబేస్. వెన్ యూ లెర్న్ దీస్ త్రీ థింగ్స్ యు ఆర్ యాజ్ ఫుల్ స్టాక్ డెవలపర్. మీరు ఈ త్రీ పార్ట్స్ నేర్చుకుంటే మిమ్మల్ని ఏమంటారు? ఫుల్ స్టాక్ డెవలపర్. ఇండివిజువల్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏమంటారండి? జావా డెవలపర్, డేటాబేస్ డెవలపర్. నార్మల్లీ ఇఫ్ యు ఆర్ ద ఫుల్ స్టాక్ డెవలపర్ ఆల్సో యు ఆర్ డెవలపింగ్ దీస్ త్రీ పార్ట్స్ ఇండివిజువల్లీ. ఒకేసారి మూడు డెవలప్ చేయలేరు కదా. బట్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ వన్ అప్లికేషన్ యూ నీడ్ టు మెర్జ్ ఇట్. సపరేట్ గా ఫ్రంట్ ఎండ్ తీసుకొని నువ్వు యూజ్ చేసుకుంటే యూజ్ చేస్తామా? మూడింటిని ఏం చేయాలి మనం? ఇంటిగ్రేట్ ఆర్ మెర్జ్ ఇట్. యూనిట్స్ అంటారండి, యూనిట్స్ ఏం చేయాలి? మెర్జ్ చేయాలి. సార్ హౌ వి మెర్జ్ ఇట్? బై యూజింగ్ యాన్ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్. అట్ ఎలా చేస్తారు? బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తారు. విచ్ ఫ్రేమ్ వర్క్ వీఆర్ యూజింగ్ హియర్? స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్. వాట్ ఇస్ ద స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్? బ్యాక్ ఎండ్. అక్కడ మనం రియాక్ట్ చేసి ఏంటి? ఫ్రంట్ ఎండ్. ఇది దిస్ ఫ్రేమ్ వర్క్ వీఆర్ యూజింగ్ టు ఇంటిగ్రేట్ ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఆఫ్ HTML, CSS, JavaScript, jQuery పార్ట్, కోడింగ్ ఆఫ్ జావా కోర్ అడ్వాన్స్డ్ పార్ట్ అండ్ డేటాబేస్ ఆఫ్ SQL. ఈ త్రీ పార్ట్స్ ఏం చేస్తున్నాం? ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వెన్ యూ ఇంటిగ్రేట్ ఇట్ ఫైనల్లీ యూ గెట్ ద ఈ అప్లికేషనే మీ ప్రాజెక్ట్ అండి. నేను ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద కోర్స్ ఏం చెప్పా? బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ విత్ ప్రాజెక్ట్ అన్నాను కదా. ఒక అప్లికేషన్ లో ఫ్రంట్ ఎండ్ పార్ట్, కోడింగ్ పార్ట్, డేటాబేస్ పార్ట్, ఇంటిగ్రేషన్ పార్ట్, ఇవి చెప్పటాన్నే ఏమంటారు? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఈ కోర్స్ లో మనం ఫైనల్ గా ఇప్పుడు ఇది అర్థమైంది, అప్లికేషన్ ఎలా వస్తుందో. ఈ త్రీ పార్ట్స్ ని డెవలప్ చేసి వాటిని ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. ఇందులో ఫేమస్ అండ్ కరెంట్ మార్కెట్ ఫ్రేమ్ వర్క్ సార్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్. మీకు కావాలంటే ఇందులో మైక్రో సర్వీసెస్ అని కూడా ఉంటుందండి. ఒకవేళ సార్ ఐ వాంట్ ఇన్ దట్ వన్ అంటే వీ విల్ ప్రొవైడ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో మైక్రో సర్వీస్ అని ఉంటుంది, వీ విల్ ప్రొవైడ్ దట్ వన్ ఈజ్ ఆల్సో. ఓకే, సో ఫైనల్లీ ఇన్ దిస్ కోర్స్ ద టెక్నాలజీస్ వీఆర్ కవర్డ్ ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఆఫ్ ఏంటండి, క్లియర్? జావా కోర్ అండ్ నో డౌట్. థర్డ్ వన్ డేటాబేస్. ఇట్ ఇస్ ద డేటాబేస్. ఓకే,
బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఓకే విత్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ కోర్స్ వి విల్ కవర్ దీస్ ఆల్ టెక్నాలజీస్ విత్ రియల్ టైమ్ సినారియోస్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ థియరీ పార్ట్ కాదండి కంప్లీట్ కోడింగ్ పార్ట్ ఆఫ్టర్ గెటింగ్ ద జాబ్ ఇన్ రియల్ టైమ్ ఇన్ యువర్ కంపెనీ ఇన్ యువర్ రోల్ యు ఆర్ పర్ఫార్మింగ్ ద సేమ్ వర్క్ విల్ ప్రొవైడ్ ఆన్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మీరే ఫ్రంట్ ఎండ్ అన్ని మీరే డెవలప్ చేస్తారు ఇన్ ద ఇంటర్వ్యూ ఆస్క్ ద ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ మీరు డెవలప్ చేశారు కాబట్టి మీరు చెప్పలేస్తారు మీరు అకాడమిక్ ప్రాజెక్టులు సబ్మిట్ చేస్తారు కదా ఎలా చేస్తారు అమీర్పేటలో కొంటారు కదా కొన్న తర్వాత రివ్యూస్లో అడుగుతారు కదా టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తూ మనం డెవలప్ చేస్తే మనం చెప్తాం ఇప్పుడు ఒక పని మీరు చేశారండి నేనున్న నేను ఇప్పుడు డెమో చెప్పాను నువ్వు ఎలా చెప్పి నువ్వు కృష్ణ డెమో అంటే నేను చెప్తానా లేదా నువ్వు విన్నావు ఎలా విన్నామంటే చెప్తావు లేదా ఇంకో పర్సన్ ఉంటే ఏం లేదు నేను డెమో విన్నా అని చెప్పిండు ఎలా విన్నామంటే ఏం చెప్తావు తాను అంతేనా కదా సో ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకేండి దీస్ ఆల్ టెక్నాలజీస్ సో వీ విల్ ప్రొవైడ్ ద కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆల్సో ఓకే అండి ద డ్యూరేషన్ ఫర్ దిస్ కోర్స్ ఈజ్ 5 to 6 months అండి ఈ టోటల్ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి మీకు 5 to 6 months డ్యూరేషన్ పడుతుంది ఓకేనా ద ఫీ స్ట్రక్చర్ ఫర్ దిస్ కోర్స్ ఈజ్ 30K ఇట్ ఈస్ నెగోషియబుల్ బట్ 30K ఫీజ్ కొంచెం ఉంటుంది రైట్ వీఆర్ ప్రొవైడింగ్ డైలీ 2 సెషన్స్ వన్ ఈజ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ సెషన్ వన్ ఈజ్ ఫర్ కోర్ జావా ఫ్రంట్ ఎండ్ సెషన్ ఒకటి కోర్ జావా సెషన్ ఒకటి 2 సెషన్స్ ప్రొవైడ్ చేస్తాం క్లియర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫ్రంట్ ఎండ్ వీల్ ప్రొవైడ్ ఇన్ ద సేమ్ ప్లేస్ డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ తర్వాత డేటాబేస్ కోర్ జావా తర్వాత అడ్వాన్స్డ్ జావా కోర్ జావా తర్వాత అడ్వాన్స్డ్ ఈ 4 పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ మీకు ప్రాజెక్ట్ కూడా వస్తుందండి విత్ ప్రాజెక్ట్ ఓకేనా అండి ఫ్రంట్ ఎండ్ క్లాస్ వచ్చేసి న్యూ బ్యాచ్ ఎట్ 10 AM డైలీ 1 అవర్ క్లాస్ 1 అవర్ ప్రాక్టీస్ నియర్లీ 50 డేస్ టు 2 మంత్ డ్యూరేషన్ ఉంటుందండి అదే సేమ్ డే 9 AM క్లాస్ 1 అవర్ క్లాస్ 1 అవర్ ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ ఇక్కడ చేసుకుంటే మేము ప్రొవైడ్ చేస్తాము మీరు లేదు సార్ మేము ఇంటి దగ్గర చేసుకుంటాం అంటే చేసుకో ఇది కూడా మీకు నియర్లీ 50 డేస్ డ్యూరేషన్ ఉంటుంది అంటే విత్ ఇన్ 2 మంత్స్ విల్ కంప్లీట్ 2 పార్ట్స్ ఫ్రంట్ ఎండ్ కోర్ జావా ద సేమ్ అగైన్ డేటాబేస్ అది కూడా 45 to 50 డేస్ అడ్వాన్స్డ్ జావా కూడా 45 అంటే 4 మంత్స్లో నియర్లీ ఈ పార్ట్స్ కంప్లీట్ రిమైనింగ్ 2 మంత్స్ ఉంటుంది కదా అందులో ప్రాజెక్ట్ ఫ్రేమ్ నాట్ ఓన్లీ గివింగ్ ద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ రియల్ టైమ్ నాలెడ్జ్ అండ్ కోర్స్ విల్ ప్రొవైడ్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆల్సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆల్సో అండి ఇన్ దిస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వీఆర్ ప్రొవైడింగ్ ఎన్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ ఫర్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తాం ప్రొఫైల్ క్రియేషన్ అండి ఫ్రెషర్ కి ఎక్స్పీరియన్స్ కి నౌకరి అండ్ లింక్డ్ అని కూడా నౌకరీ లింక్డ్ అని ఇంకా అదర్ జాబ్ పోర్టల్స్ లో కూడా ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చెప్తాం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి టెక్నికల్ కూడా ఉంటాయి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది టెక్నికల్ హెచ్ఆర్ లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ వై ఐఎమ్ గివింగ్ జాబ్ ఫర్ యూ ఇఫ్ ఐఎమ్ గివ్ ద జాబ్ హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ వర్కింగ్ ఆర్ యూ వర్కింగ్ 1 ఇయర్ వితౌట్ శాలరీ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి కదా ఆ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి వాటిని ఎలా డీల్ చేయాలి అనేది హెచ్ఆర్లో వస్తుంది టెక్నికల్ ఆటోమేటిక్గా వస్తుంది టెక్నికల్లో అన్నీ వస్తాయి మీకు ఫ్రంట్ ఎండ్ వస్తుంది బ్యాక్ ఎండ్ వస్తుంది ఫ్రేమ్వర్క్ విత్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది ఓకేనా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది డైలీ అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తామండి
వీక్లీ అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. వీక్లీ టెస్ట్స్ ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ వీక్ ఫ్రంట్ ఎండ్ టెస్ట్ ఉంటుంది, కోర్ జావా టెస్ట్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్ ప్రతిరోజు సాటర్డే ఆర్ సండే రోజు టెస్ట్ ఉంటుంది. వీక్లీ 6 డేస్ క్లాసెస్ ఉంటాయి, సాటర్డే సండే హాలిడే, సాటర్డే రోజు టెస్ట్లు ఉంటాయి, కొన్ని రోజులు సాటర్డే రోజు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెషన్స్ ఉంటాయి. 5 డేస్ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, సాటర్డే రోజు అప్పుడప్పుడు మోటివేషన్ క్లాసెస్ కానీ స్పీచెస్ కానీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెషన్స్ ఉంటాయి అప్పుడు. ఓకేనా? టెస్ట్ జరుగుతాయండి, ఆన్లైన్ టెస్ట్ ఎవ్రీ వీక్ ఆన్లైన్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. సార్ మేము చిన్నపిల్లగాలమా సార్ మేము టెస్ట్ నేర్చుకోవటానికి అనుకుంటే అనుకుంటారా? అట్లా లేదు కదా. సో దిస్ ఈజ్ ఫర్ క్రూషియల్ స్టేజ్ టు లెర్న్ ద థింగ్స్. ఇక్కడ మీరు నేర్చుకుంటే టీచర్ మొత్తం హ్యాపీ కదా, జాబ్ రావడానికి ఇదే కదండి. ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఒక విషయం, మీరు 4 ఇయర్స్ ఏదైనా కోర్స్ చేశారు కదా, బీటెక్ డిగ్రీయో ఎంఎస్సీయో ఎంసీఏ ఏదో చేశారు కదా. ఇప్పుడు చెప్పండి మీరు ఏదైనా 4 ఇయర్స్ రేపు మీకు జావా డెవలపర్ జాబ్ రావడానికి ఏమన్నా యూజ్ అవుతుందా? మీ ఎలక్ట్రానిక్స్లో ఒక్క ముక్కు యూజ్ అవుతుందండి, ఈసీఈలో ఒక్క ముక్కు యూజ్ అవుతుందా? సార్ నేను సిఎస్ఈ చదివా, ఇప్పుడు చెప్పండి సిఎస్ఈ ఈజ్ ఎనఫా? కాలేజీలో నేర్చుకుంది ఎనఫా? నో అండి. బట్ నేను చెప్తున్నా ఇప్పుడు మీరు ఇక్కడ 6 మంత్స్ నేర్చుకుంటారు చూసారా, ఇట్ ఈజ్ ఎనఫ్ టు గెట్ ద సాఫ్ట్వేర్ జాబ్. ఈ 6 మంత్స్ నేర్చుకునేది 100% ఎనఫ్. ఎందుకంటే మీరు కంపెనీలో ఏదైతే ఇప్పుడు మీ కాలేజీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందండి, 4 మార్క్స్ రావటానికి, పర్సంటేజ్ పెరగటానికి, గ్రేడ్ పెరగటానికి వెళ్ళి పోతుంది. ఇదే ఇదే ఎందుకు యూజ్ అవుతుంది? రేపు మీరు కంపెనీలో పోయిన తర్వాత ఎలా వర్క్ చేయాలి? నువ్వు రేపు జాబ్ వచ్చింది కంపెనీలో కూర్చున్నావు, ఏం చేయాలి? అదే ఇక్కడ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, విల్ ప్రొవైడ్ ద ఎస్డిఎల్సి. తెలుసా ఏ మోడల్ అండి? వాటర్ఫాల్ మోడల్, వి మోడల్ ఉండే. ప్రజెంట్ ఏ మోడల్? అజైల్ మోడల్. ఐడియా ఉంది అజైల్ మోడల్? అజైల్ మోడల్ ఎలా రన్ అవుతుందో చెప్తామండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే జీరా టూల్ చెప్తాం. ఇంకా ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మీరు రియల్ టైం కంపెనీలో పోయిన తర్వాత మీరు డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కదా, మీరు ఏ డిపార్ట్మెంట్తో కంబైన్డ్ వర్క్ చేయాలండి? ఏ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాలి? టెస్టింగ్. డెవలప్మెంట్ తర్వాత ఏముంటుంది? సో మన దగ్గర టెస్ట్ ఇంజనీర్స్ కూడా ఉంటారండి, మీకు వాళ్ళకి ఇద్దరికి కోఆర్డినేట్ చేసి మీరు వాళ్ళు మీతోటి డిఫెక్ట్స్ రిపోర్ట్ చేపిస్తాం, మీరు వాటిని ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాం. మీరు డెవలప్ చేసి వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వీళ్ళు టెస్ట్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తారు, రియల్ టైమ్ సినారియోస్ చెప్తామండి. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలా మీకు ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుందండి, ఈ టెస్ట్లో రిజల్ట్స్ వస్తాయి, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీరు ఎందులో ఏం రైట్ పెట్టారు ఎన్ని రాంగ్ పెట్టారు ఇక్కడ చూపిస్తుంటుందండి. అంటే అందరికీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి చెప్పండి నేను, ఎవరి నాలెడ్జ్ వాళ్ళు. సో రైట్ ఆర్ రాంగ్ క్వశ్చన్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ ఏంటి, మళ్ళీ ఈ క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇలా మీరు టెస్ట్లు రాయటం వల్ల అసలు నేను ఏమి నేర్చుకుంటున్నా, ఎంత దూరం నేర్చుకుంటున్నా అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. క్లియరా? ప్రొవైడింగ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇష్టం, యాజ్ యువర్ విష్ ఆన్లైన్ రావచ్చు ఆఫ్లైన్, విల్ ప్రొవైడ్ యాన్ ఆఫ్లైన్ సెస్. ఓన్లీ ఈచ్ బ్యాచ్ 15 మెంబర్స్ అండి, 15 మెంబర్స్. నువ్వు ఎక్కువ వచ్చినా మా దగ్గర సిట్టింగ్ ఉంది, ఒక బ్యాచ్కి ఓన్లీ 15 మెంబర్స్. ఆ 15 మెంబర్స్ని దగ్గర ఉండి వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారు. ప్లస్ వీఆర్ అవైలబుల్ ఎట్ ఆల్ ద టైం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవైలబుల్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ రాగానే ఇమీడియట్గా రావచ్చు. మేము 1 గంట చెప్పి మేము కనపడకుండా పోయి మళ్ళీ రేపు మార్నింగ్ కనపడడం అట్లా ఉండదండి. అట్లా ఉంటే మీకు ఏమైనా డౌట్ వచ్చినా చేయలేం కదా. ప్లస్ వీఆర్ ప్రొవైడెడ్ ద ప్రాక్టీస్ సెషన్స్, కౌన్సిలర్స్ ఉంటారు డౌట్స్ ఉంటాయి చెప్పడానికి, వాళ్ళకి రానప్పుడు మేము ఇక్కడే ఉంటాం. ప్లస్ వీఆర్ ప్రొవైడింగ్ ద బ్యాకప్ సెషన్స్ అండి. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ బ్యాకప్. మీరు ఇప్పుడు 4 జావా 9 ఏఎంలో వింటున్నారు, సార్ నాకు కొంచెం నీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నాకు ఒకేసారి అర్థం కావట్లేదు సార్, విల్ ప్రొవైడ్ ద బ్యాకప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవినింగ్ 5 పిఎంలో ఒక 1 మంత్ తర్వాత 15 డేస్ తర్వాత బ్యాచ్ స్టార్ట్ చేశాను అనుకోండి, యూ కెన్ కమ్ దట్ బ్యాచ్ ఆల్సో.
అప్పుడు ఇది ముందుకు వెళ్తుంది, మళ్ళీ సెకండ్ టైం. సెకండ్ టైం క్లియర్గా అర్థమవుతుందా లేదా? మేము ఐడి కార్డ్ ఇచ్చి నీది 9కి, నువ్వు 9కి రా, మళ్ళీ తర్వాత మాకు కనపడదు, ఇక్కడ ఉండొద్దు అని అనవండి. యూ కెన్ స్పెండ్ మోర్ టైం హియర్. నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తే బ్యాకప్ క్లాస్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ వస్తారు కదా, అందులో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. ఆ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సార్ వాట్ ఈస్ ద కోర్స్ డ్యూరేషన్? 6 మంత్స్. మరి మీ డ్యూరేషన్ ఎప్పటి వరకు సార్ అంటే, మీకు ఎప్పటి వరకు అయితే జాబ్ వస్తుందో అప్పటి వరకు రావచ్చు. 6 మంత్స్ అయిపోయింది, ఇంక మీరు పోవద్దు అని అనవండి. సార్ నాకు ఈ టాపిక్లో డౌట్ ఉంది, బ్యాకప్ గ్రాండ్ సార్, ఈ పార్ట్ వరకు మేము మళ్ళీ వస్తాం, రావచ్చు. ఓకేనా? సో ఫైనల్లీ ఐ ఆమ్ యువర్ వన్ ఆఫ్ ట్రైనర్. మై నేమ్ ఈజ్ కృష్ణ. ఓకే, ఐ హ్యావ్ 12+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ట్రైనర్. అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా నాకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ టైమ్. దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్ ఫర్ ఆన్లైన్ స్టూడెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టు దిస్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ కోర్సు, కాంటాక్ట్ ఇన్ దిస్ నెంబర్ ఆర్ ఆఫీస్ నెంబర్. ప్రానిక్స్ ఉంటుందండి, ప్రానిక్స్ ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మనది వెబ్సైట్ కూడా ఉంటుంది, సార్ నా కోర్స్ కంటెంట్ కావాలి లేదంటే కోర్స్ వీడియోస్ కావాలి, డెమో వీడియోస్ అంటే, లెట్స్ గో విత్ www.phronicstext.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ కోర్స్ సిలబస్ ఉంటుందండి. అంత సార్ డెమో వీడియోస్ కావాలంటే ఇక్కడ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ ఉంటుంది. సార్ అడ్రస్ కావాలంటే అడ్రస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ ఎస్ వి క్లోజ్ ఇట్. ద ఫైనల్ థింగ్ ఈజ్ వీల్ ప్రొవైడ్ ద రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్. మరి మీకు జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి, నోటిఫికేషన్స్ తెలియాలి కదా, ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో నోటిఫికేషన్స్ కూడా చెప్తాము. మీరు ఆ నోటిఫికేషన్స్ కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాము, మీరు వాటిని అప్లై చేసుకోవచ్చు. రీసెంట్ నోటిఫికేషన్ నిన్న ఒక నోటిఫికేషన్ స్టార్ట్ అయిందండి, చూపిస్తుంది ఓపెనింగ్స్ ఆన్ జావా డెవలపర్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, లొకేషన్ హైదరాబాద్, స్ప్రింగ్ స్ప్రింగ్ బోటు. ఓకేనా? వరాయికిల్. దాని లింక్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇలా మీకు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా మేము నోటిఫికేషన్స్ ఫార్వర్డ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్, దీని లింక్ ఇస్తామండి ఇక్కడ. ఇదేంటి? సిస్టమ్ డెవలప్మెంట్ ఇంజనీర్, లొకేషన్ చెన్నై, చెన్నై, అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ ఐబిఎం. ఇలా ప్రతిదానికి మీకు నోటిఫికేషన్ ఇస్తుంది, ప్లస్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిరోజు కూడా ఒక టాపిక్ ఉంటుందండి, ఇది జంపింగ్ స్టేట్మెంట్స్ అనే టాపిక్, దీని నోట్స్ వస్తుందండి మీకు, ది నోట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. ఓకే, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తాయండి మీకు, ఇది ప్రోగ్రామ్. ఓకే, నోట్స్ వస్తుంది, ప్రోగ్రామ్ వస్తుంది, కొన్ని పార్ట్స్ లో మీకు వీడియోస్ కూడా వస్తాయి. దాన్ని కోర్ జావా అయితే మీకు కంప్లీట్ వీడియోస్ వస్తాయి. ఓకేనా? ప్లస్ ఎవ్రీ వీక్ లో ఒక రోజు ప్రాక్టీస్ సెషన్ చూడండి, ఎస్టర్డే దిస్ ఈజ్ అండ్ ప్రాక్టీస్ సెషన్, అటు తీసుకొని ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్. ఇలా నేను టైటిల్ పెడతా అంటే స్టూడెంట్స్ ఇలా ప్రోగ్రామ్ రాసి పెట్టాలి. ఓకేనా? ఇవి ప్రోగ్రామ్స్. ఇలా వీక్ లో ఒక రోజు ఇక్కడే మేము ప్రాక్టీస్ సెషన్స్ ప్రొవైడ్. కొంతమంది సార్ మేము 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం ఫుల్ స్టాక్. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పంపిస్తాము, వాటిని ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ కూడా ఇక్కడే చూస్తాం. ఆన్లైన్ వాళ్ళైతే ఆన్లైన్ లో చేసి పెట్టాలి, ఆఫ్లైన్ వాళ్ళైతే మన ముందే ఉంటారు ఇక్కడ, అర్థమైనా? సో కంప్లీట్ నోట్స్ ఉంటుంది, కంప్లీట్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకేనా? ఆల్ థింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఈజ్ యాన్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ కోర్సు డెమో సెషన్. ఓకే, ఐఎమ్ ద ట్రైనర్, మై నేమ్ ఈజ్ కృష్ణ.